సలార్ ఫీవర్తో ఫ్యాన్స్ ఊగిపోతుంటే రెబల్ స్టార్ మాత్రం రెస్ట్ మోడ్లోకి వెళ్ళబోతున్నాడు. నెల రోజుల వరకు బయటకు రావద్దని డిసైడ్ అవుతున్నాడు. పనిలో పనిగా ఓ ఆపరేషన్ కూడా రెడీ అవుతున్నాడు. ప్రభాస్ ఏంటి, ఆపరేషన్ ఏంటి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫ్యాన్స్ ను అలరించేందుకు కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఓ విషయంలో తెగ ఇబ్బంది పడుతున్నాడు. అదే మోకాలి నొప్పి. బాహుబలి సినిమా దగ్గర నుంచి డార్లింగ్ ను మోకాలి నొప్పి వేధిస్తున్నా అభిమానుల కోసం ఆది పురుష్ సలార్ మూవీలను కంప్లీట్ చేశాడు. గత కొంతకాలంగా నొప్పి ఎక్కువ కావడంతో విదేశాలకు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు ప్రభాస్. డార్లింగ్ మోకాలి సర్జరీ సక్సెస్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. డార్లింగ్ రాక కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ప్రభాస్ ఇండియా ఎప్పుడొస్తాడు, ఏ సినిమా షూటింగ్ లో ముందుగా జాయిన్ అవుతాడన్న మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. సర్జరీ తర్వాత వెంటనే ఇండియా రావాలనుకున్న ప్రభాస్ ను వైద్యులు అస్సలు ఒప్పుకోలేదట. దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా చెప్పారట. దీంతో డాక్టర్ల పర్యవేక్షణలో డార్లింగ్ రెస్ట్ మోడ్లోకి వెళ్లారట. అక్టోబర్ నెల మొత్తం విదేశాల్లోనే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారట. ఆ తర్వాత ఇండియాకు వచ్చి నవంబర్ 1st week నుంచి తిరిగి మళ్లీ షూటింగ్లతో బిజీగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సలార్ మూవీని కంప్లీట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత నాగస్విన్ కల్కి మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారట. ఈ మూవీతో పాటు మారుతి దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్ కూడా చేయనున్నారట. ఈ రెండు సినిమా షూటింగ్స్ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారట. కల్కి స్పిరిట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి కాబట్టి ప్రభాస్ స్ట్రాంగ్ గా మారేందుకు రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే హను రాఘాపూడితో లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడట ప్రభాస్. దీంతో పాటు మంచు విష్ణు భక్త కన్నప్ప చిత్రంలోనూ శివుడి పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. మొత్తానికి విదేశాల్లో ఉన్న ప్రభాస్ పవర్ ప్యాక్డ్ గా రాబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.